నిజంగా ఇక్కడ చేనేతల పరిస్థితి, అక్క చెల్లమ్మల పరిస్థితి, ఆ చేనేతల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనంటే, చంద్రబాబు నాయుడు గారు నూలుపై సబ్సిడీ ఇవ్వరు, ఆ ఇస్తానన్న డబ్బులు సకాలానికి కొద్ది మందికి, 1000 మందికి 10 మందికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి ఆప్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి చేనేతలకు ఇవ్వవలసిన బకాయిలు 10 నెలలుగా ఇప్పటికి పెండింగ్లో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కొత్తగా ఆర్డర్లు ఇవ్వరు. చేనేత పరిశ్రమ పూర్తిగా దివాలా తీసే పరిస్థితిలోకి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ వచ్చిందన్నా అని చెప్పి ఇక్కడ చేనేత సోదరులు చెప్తా ఉన్నారు. ప్రతి చేనేత సోదరుడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మళ్ళీ ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి చేనేత సోదరుడికి నేను ఇవాళ మాట ఇచ్చి చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెల దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చేనేత అక్క చెల్లెమ్మలకు మనం ఎంతగా మేలు చేస్తాము అని అంటే, నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి చేనేత ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండేట్టుగా చేస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నా మీ అందరికీ. పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న పాలన మీరంతా చూశారు. ఇంతటి దారుణంగా పాలన దాగుతూ ఉంది. ఏ పాలన చూసినా కూడా అన్యాయం, మోసం కనిపిస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న పాలనను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న పాలన కన్నా ఇంకా అన్యాయంగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకి ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఏమిటి అనంటే, రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేవు, 0 వడ్డీలు 0.5 వడ్డీలు రైతన్నలకు ఇచ్చే 0 వడ్డీలు 0.5 వడ్డీలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. రైతన్నలకు అక్క చెల్లెమ్మలకు రుణాల మాఫీ పూర్తిగా లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, చివరికి ప్రత్యేక హోదా కూడా లేదు. ఈ 4 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో పోలవరం ప్రాజెక్టు పునాదులు దాటి ముందుకు వెళ్ళదు. 4 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలు ఇసుక దగ్గర నుంచి మట్టి దాకా, మట్టి దగ్గర నుంచి బొగ్గు దాకా, బొగ్గు కొనుగోలు దగ్గర నుంచి కరెంటు కొనుగోలు దాకా, కరెంటు కొనుగోలు దగ్గర నుంచి మద్యం దాకా, మద్యం దగ్గర నుంచి మొదలు పెడితే రాజధాని భూములు విశాఖపట్నం భూములు దాకా, చివరికి గుడి భూములు కూడా వదలపెట్టకుండా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అంటే, దోచేయడమే జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఈ 4 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటంటే, కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, పెట్రోలు డీజిల్ ధరలు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు బాదుడే బాదుడు, ఇంటి పన్నులు బాదుడే బాదుడు, చివరికి మన పిల్లలను బడికి పంపించే స్కూల్ ఫీజులు కూడా బాదుడే బాదుడు. 4 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న పథకం గొప్ప పథకం, పేదవాడిని గొప్పగా చదివించే పథకం. పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అంటే ప్రతి పేదవాడు ఇంట్లో నుంచి ఒకడు ఇంజనీర్ కావాలి, ఒకడు డాక్టర్ కావాలి, ఒకడు కలెక్టర్ వంటి గొప్ప గొప్ప చదువులు చదవాలి. అలా జరిగినప్పుడే పేదవాడు పేదరికం నుంచి బయటకు వస్తాడు అని ఒక గొప్ప స్వప్నాన్ని చూసి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాడు ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఆ రోజుల్లో అటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి ఇవాళ పాతర
పిల్లలకు పెద్ద చదువులు చదువుకోవాలంటే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.